हाय फ्रेंड्स, वेलकम टू विहानस किचन। मेरे ना चैनल मोड़सा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब टू मई चैनल। ई रोज रेसिपी वच्चेसि आयुर्वेद गुणालु कलिगिन इंका इम्यूनिटी नि पेंचे इंका वेट लास् कूडा अयिपोयिपडे हेल्दी इम्यूनिटी बूस्टिंग मिल्क मिल्क नि एला तयारु चेयालो इप्पुडु चूद्दाम। ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 250 ml వరకు పాలు పోసుకోవాలి। పాలలో కాల్షియం కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది। ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీస్పూన్ వరకు పసుపు వేసుకోవాలి। పసుపు ఇమ్యూనిటీని పెంచుతుంది। ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీస్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి। మిరియాలు కోల్డ్ కి డైజెషన్ కి వెయిట్ లాస్ కి చాలా ఉపయోగపడుతుంది। ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీస్పూన్ వరకు జింజర్ పౌడర్ వేసుకోవాలి। జింజర్ అనేది ఇమ్యూనిటీ పెంచడానికి కోల్డ్ కాఫ్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది। తర్వాత ఇందులో ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి। దాల్చిన చెక్క అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది। ఇప్పుడు ఇందులో 1 టీస్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి। నెయ్యి అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతుంది, వెయిట్ బ్యాలెన్స్ లో చాలా ఉపయోగపడుతుంది। ఇవన్నీ ఇంగ్రీడియన్స్ అన్ని వేసుకున్నాక ఒకసారి స్పూన్ తో కలిపేసుకొని ఒకసారి పొంగొచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి। ఇందులో వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ కి ఆయుర్వేద గుణాలు ఉన్నాయి। పసుపు వేయడం వల్ల పాలు అనేవి గోల్డెన్ కలర్ లో ఉంటాయి, అందుకని దీన్ని గోల్డెన్ మిల్క్ అంటారు। పాలు మరిగాక ఒక గ్లాస్ లో స్ట్రెయినర్ తో వడగట్టుకొని ఇలా డైరెక్ట్ గా తాగొచ్చు, లేదంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం తేనె కలుపుకొని కూడా తాగొచ్చు। అంతే అండి, ఇమ్యూనిటీని పెంచే గోల్డెన్ మిల్క్ రెడీ। మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।